ఇటిక వైసీపీ నేత పీవీపీ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈయన అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి పోలీసులకు దొరకకుండా విజయవాడ పారిపోయినట్లుగా పీవీపీ పేర్కొంటున్నారు. పీవీపీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ వెళ్లారు జూబ్లీహిల్స్ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ తన నివాసం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వేరే వ్యక్తి నిర్మిస్తున్న భవనాన్ని భవన నిర్మాణాన్ని అడ్డుకోవడమే కాకుండా ఆ వ్యక్తి పైన దాడికి పాల్పడ్డాడంటూ కైలాష్ అనే వ్యక్తి పీవీపీ పైన ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే పీవీపీని అదుపులోకి తీసుకోవడానికి పీవీపీ ఇంటికి వెళ్లిన పోలీసులపైకి పీవీపీ కుక్కల్ని వదిలారు. దీంతో అటు జూబ్లీహిల్స్ ఎస్ఐ హరీష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పీవీపీ పైన ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా పీవీపీని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పీవీపీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో తలదాచుకున్నట్టుగా జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విజయవాడలో గాలింపు చర్యలు చేపట్టారు. అటు విజయవాడలో పలు హోటళ్లు పీవీపీ సన్నిహితుల ఇళ్లలో తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎట్లాగైనా సరే పీవీపీని అదుపులోకి తీసుకోవాలి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయన అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అక్కడ గాలింపు అయితే కొనసాగుతుంది. ఆయన వీలైనంత త్వరగా పట్టుకొని హైదరాబాద్ తరలిస్తామని అటు జూబ్లీహిల్స్ పోలీసులు చెప్తున్నారు. సుధా, అంటే పీవీపీ పలానా చోటున్నాడనే ఇన్ఫర్మేషన్ ఏమన్నా అందిందా? అయితే పోలీసులు ఏం పేర్కొంటున్నారు? అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పీవీపీ ప్రస్తుతం విజయవాడలో ఉన్నట్టుగా గుర్తించారు. పట్టుకోవడానికి అక్కడికి వెళ్లినప్పటికీ ఆయన సన్నిహితుల ఇళ్లలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఇంకా పీవీపీ మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఆయన విజయవాడలోనే తలదాచుకున్నట్టుగా పక్కా సమాచారం ఉండడంతోనే ప్రత్యేక బృందం అక్కడికి వెళ్ళింది. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తామని చెప్తున్నారు. ఇక రాజధాని అమరావతి